हाय फ्रेंड्स चाला रोजुल तर्वात एपी डीएससी की संबंधी ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ మీరు గాని గమనించినట్లయితే 29వ తారీఖు మనకు ఈ రోజు రెండు జీవోలు ఇష్యూ అయినాయి ఏపీ గవర్నమెంట్ రెండు జీవోలు ఇష్యూ అయింది ఈ జీవోల యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏమంటే ఇక్కడ ఈ బోర్డు పైన చిన్న చిన్న అక్షరాలతో ఉండేటటువంటిది జీవో కాపీలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పోస్టుల వివరాలు ఈ పోస్టులు మాకు అవసరము అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అనేది ఈ జీవో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దీనిపైన ఆధారపడి మాత్రమే మీకు ఎన్ని పోస్టులు ఎవరైతే మాకు పోస్ట్ లేవు డిఎస్సి లేవు అనే వాళ్ళకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒరిజినల్ గా ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కాపీని మాత్రమే నేను ఇందులో వేసి ఈ డిజిటల్ బోర్డులో వేసి మీకు నేను చెప్తా ఉన్నాను ఇది ఒక్కసారి చాలా జాగృతగా గమనించండి మొత్తము ఎన్ని పోస్టులు అయితే స్కూళ్ళల్లో అవసరం ఉంది ఎంతమంది ఈ స్కూళ్ళల్లో పని చేస్తున్నారు అయితే ఎంతమంది ఇక్కడ మనకు వేకన్సీస్ ఉంది అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వేకన్సీస్ గురించి ఇక్కడ ఉన్నాయి మీకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ కి మన ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ప్లేసులు ఇవ్వలేదు వాళ్ళపైనటువంటి తొందరలో గాని ఇక్కడ తీసుకుంటే రెండు రకాలైనటువంటి వర్గీకరణ ఉంది ఇక్కడ మీరు గమనించొచ్చు 3 నుంచి 10వ తరగతి వరకు 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉండేటటువంటి హై స్కూల్స్ లో ఉండేటువంటి ఖాళీలు ఇవి నెక్స్ట్ మళ్ళీ మీకు నేను చెప్తా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి ఖాళీల గురించి కూడా మళ్ళీ నేను ఈ వీడియోలోనే మీకు చేస్తాను అంటే ఇది ఒక విశ్వసనీయమైనటువంటి అద్భుతమైనటువంటి వీడియో ఇంకా కూడా మీరు గాని త్వరపడకపోతే పుస్తకాలు తీయకుండా ఇంక కూడా వృధా చేసుకోకపోతే నిన్న లేక మొన్న మీకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది దానికి డేట్లు కూడా 40 రోజుల సమయం వచ్చింది రేపు డిఎస్సి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది మిత్రులారా ఒక్కసారి గమనించి ఈ రోజు రాత్రి నుంచే మీ ప్రిపరేషన్ని అద్భుతంగా మీరు కవర్ చేయకపోతే మాత్రం మీరు వెనుకబడిపోతారు అన్నటువంటి హెచ్చరికను నేను ఇక్కడ మీకు చేస్తున్నా ఈ దీన్ని నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ దీన్ని వివరించడానికి ముందు ప్రాథమికంగా మనకు ఈ రోజు వచ్చినటువంటి క్లియర్ వేకెన్సీస్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు కింద ఒకసారి గమనించొచ్చు 42670 పోస్టులు 42670 పోస్టులు వాస్తవానికి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరం అయితే డైరెక్ట్ గా వర్కింగ్ లో 36077 మంది పనిచేస్తున్నారు అంటే అవసరమైన పోస్టులు 42670 పనిచేస్తున్న వాళ్ళు 36077 మంది అయితే ఇక్కడ మనకు వాస్తవంగా తక్షణం అవసరమైనటువంటి స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే 6578 పోస్టులు 6578 పోస్టులు ఈ పోస్టులు దేనికి సంబంధించింది కేవలము 3 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి మెజర్ స్కూల్స్ లో హై స్కూల్స్ లో మాత్రమే ఇది కాకుండా మళ్ళీ ఈ పేజీలో మీకు నేను ఇంకొక వీడియో చూపిస్తాను ఇందులో మీరు ఇక్కడ డైరెక్ట్ గా చూడొచ్చు 6th టు 10th నీట్ గా ఇచ్చాడు 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉండేటువంటి పాఠశాలల్లో కూడా ఇక్కడ మీకు 1350 పోస్టులు అవసరం అని తెలిచారు ఇది కాకుండా ఎలిమెంటరీ స్కూళ్ళల్లో మరిక చూస్తే చాలా స్కూళ్ళల్లో ఈ మధ్య కాలంలో సింగిల్ టీచర్ ఉండేటువంటి స్కూల్స్ చాలా సఫర్ అవుతున్నాయి అంతేకాకుండా జీరో టీచర్ స్కూల్స్ కొన్ని ఉంటాయి అంటే ఒక ఉపాధ్యాయుడు కూడా పనిచేయకుండా ఉండేటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రమోషన్ వల్ల వెళ్ళిపోవడం కావచ్చు లేదా అక్కడ టీచర్ ఏదో అఘాయిత్యం వల్ల ఇంకేదో జరగండొచ్చు వీటి వల్ల జీరో టీచర్ స్కూల్స్ కూడా ఉంటాయి వాటిలో ఉండేటువంటి ఖాళీలు వీటికి అదనమే వీటన్నిటిని తీసుకున్నట్లయితే ఏ రకంగా వీటిని మనం రిక్రూట్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని గురించి చాలా క్లియర్గా ఈ విషయంలో చెప్తే ఇది వాస్తవమైనటువంటి సమాచారంగా గమనించండి మరి ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న విషయం అంటే మిత్రులారా ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఎడ్జిటి ఇన్సెంటివ్ బ్యాచ్ అనేటువంటిది మనం ప్రారంభించి ఉన్నాం ఆ కొత్త బ్యాచ్ ఇంకా 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచైనా కూర్చుంటే కనీసం 3 నెలల్లో మనం సిలబస్ కంప్లీట్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం ఎగ్జామ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకవేళ రాలేకపోతే తిరుపతి శ్రీపరజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ ఇప్పుడే మనం ఎడ్జిటి ఫుల్ కోర్స్ అందులో ఉంది అయితే మీకందరికీ ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎడ్జిటి వీడియో ఫుల్ కోర్సు అదే రకంగా ఎడ్జిటికి సంబంధించినటువంటి డైలీ టెస్టులు ఫుల్ కోర్సు అదే రకంగా ఎడ్జిటికి సంబంధించినటువంటి రివిజన్ డివిజన్ టెస్టులు ఫుల్ కోర్సులు మూడు కలిపి ఇప్పుడు మనం కేవలము ఒకే కోర్సుగా రేపటి నుంచి దాన్ని క్రియేట్ చేస్తున్నాం రేపటి నుంచి క్రియేట్ చేసి కేవలము 999 రూపాయలకు మాత్రమే దాన్ని మనం అందించబోతున్నాం దీని వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు 999 రూపాయలకే 2 రోజులు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాం ఎందుకంటే ఈ అద్భుతమైన అవకాశం ఎవరు ఇవ్వలేరు కొన్ని వందలాది వీడియోలు ఉంటాయి
డైలీ టెస్ట్ అన్ని ముందుగా ప్రిపేర్ చేసి ఉంటావు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. దీనికి తోడు అప్ టు డిఎస్సి వరకు ఇప్పటి వరకు దాదాపుగా మనకు ఒక 150 కన్నా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ డిఎస్సి వరకు మీకు సిలబస్ ఇచ్చి ఎగ్జామ్ పెడుతూనే ఉంటాం. ఈ అద్భుతమైనటువంటి ప్యాకేజీ రేపు మీకు ఓపెన్ అవుతుంది, దాన్ని డిజైన్ జరుగుతుంది, వీలైనంత మంది దీన్ని ఉపయోగించుకోవాలిగా తెలియజేస్తున్నా. ఓకే, ఇంకా వీడియోలోకి వస్తే ఈ వీడియో యొక్క సారాంశాన్ని ఒక్కసారి చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అనంతపూర్ జిల్లా గురించి మనం మాట్లాడదాం అనుకుందాం. అనంతపూర్ జిల్లాలో ఎన్ని స్కూల్స్ మెర్జ్ అయినాయంటే 373 స్కూల్స్ మెర్జ్ అయినాయి. చిత్తూరు జిల్లాలో 339 స్కూల్స్ మెర్జ్ అయినాయి. ఏది? ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్లో కలిసాయి. అదే యూపీ స్కూల్ అయితే చిత్తూరు జిల్లాలో 47, అదే ప్రైమరీ 339, యూపీ స్కూళ్ళు 47 మొత్తము ఇక్కడ మనకు దాన్ని చూపించారు. అయితే ఈ స్కూళ్ళల్లో మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ చిత్తూరు జిల్లా వరకు మాత్రమే మాట్లాడుతున్నాను, 4121 మంది ఈ స్కూళ్ళకు అవసరం ఉంది. అదే ఇక్కడ మీకు ఎంతమంది పనిచేస్తున్నారంటే 3776 మంది. ఈ లెక్క ప్రకారం అయితే ఈ స్కూల్స్ను మాత్రమే నేను చెప్పేది, ఈ స్కూల్స్ మాత్రం ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా కావాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 345. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 345 అనేటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు, 345 పోస్టులు ఉన్నాయి. ఇందులో క్లియర్గా ఏ పోస్టులు దేనికి అవసరము అంటే ఇక్కడ కూడా మీరు ఒకసారి దీన్ని చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. అదే హెడ్ మాస్టర్ పోస్టులు 36, అదే రకంగా మీరు గమనిస్తే ఎస్ఏ ఇంగ్లీష్ 203, ఎస్ఏ మ్యాథ్స్ 141 పోస్టులు అవసరం ఉంది. అదే రకంగా ఫిజికల్ సైన్స్ -87 ఉంది, బయాలజీ -1 ఉంది, సోషల్ స్టడీస్ -20 ఉంది. బాగా గుర్తు తెచ్చుకో, సోషల్ ఇప్పుడు మనకు -20 పోస్టులు చూపిస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చాలా నీట్గా చాలా క్లియర్ కట్గా దీన్ని ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఇక్కడ మీకు చూపించినటువంటి సమాచారాన్ని ఇంకా మనం చాలా క్లియర్గా కానీ చూస్తే అదే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఏముంది మనకు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ -20 ఉన్నాయి, అంటే 20 పోస్టులు చిత్తూరు జిల్లాలో అధికంగా ఉన్నాయి. అదే రకంగా మనం చూస్తే బయాలజీ -33 ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే అక్షరాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా క్లారిటీగా చూసి చదువుతున్నా. అదే రకంగా ఫిజికల్ సైన్స్ -87 పోస్టులు ఉన్నాయి, మ్యాథ్స్ 141 పోస్టులు అవసరం ఉంది, మ్యాథ్స్కి మాత్రం 141 పోస్టులు అవసరం ఉంది. అదే రకంగా మనకు ఇంగ్లీష్ 203 పోస్టులు అవసరం ఉంది, ఇంగ్లీష్ అయితే 203 పోస్టులు మనకు క్లియర్ కట్గా అవసరంగా తెలుస్తుంది. అదే రకంగా లాంగ్వేజ్ 1 19, అదే రకంగా హెడ్ మాస్టర్ -36, అంటే 36 పోస్టులు అదనంగా ఉన్నారు. హెడ్ మాస్టర్లు అయితే అదనంగా ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. ఏది ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఆ పైన అనంతపురం జిల్లాకు సంబంధించి 318 ఖాళీలు ఉన్నాయి, కింద అయితే 345 ఖాళీలు ఉన్నాయి. ఎలా సార్ దీని గురించి మనం ఎలా అంటాం? ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. అందుకే చదవండి అని చెప్పేది, పరీక్షలు రాయనని చెప్పడానికి కూడా కారణం అది. ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి హై స్కూళ్ళల్లో మాత్రమే 345 పోస్టులు ఖాళీలు, అంటే ప్రమోషన్ ఇచ్చారు. రెండవ దశ ఒకదే రకంగా ఇక్కడ చూడండి. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి చిత్తూరు జిల్లాలో మళ్ళీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు పోస్టులు అవసరమవుతున్నాయి. ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు నేను క్లియర్ కట్గా ఇంటిమేట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు దాన్ని గమనించాలి. ఇక్కడ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మీరు తీసుకోవాలి. ఇక్కడ మనకు మైనస్లో కూడా కనిపిస్తాయి కొన్ని, అంటే ఇక్కడ దాదాపుగా మీరు కానీ గమనించండి ఇక్కడ ఉండేటటువంటి ఈ 345 పోస్ట్ అనేటువంటిది ఈ స్కూళ్ళల్లో ఉంటాయి. ఇవి కాకుండా ప్రైమరీ స్కూళ్ళల్లో కొన్ని ఉంటాయి. ప్రైమరీ స్కూళ్ళల్లో మనం తీసుకున్నట్లయితే మెర్జ్ అయినటువంటి స్కూళ్ళల్లో కొన్ని పోస్టులు ఉంటాయి, మెర్జ్ కాకుండా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. దీనికి తోడు ఫైనల్గా రాజకీయంగా మనకు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఫేవర్ చేస్తుంది, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఫేవర్ చేస్తుంది. వాళ్ళు అదనంగా మళ్ళీ కొన్ని పోస్టులు కలుపుతారు. ఇవన్నీ కలిపినప్పుడు ఎన్ని పోస్టులు వస్తాయి ఒకసారి గమనించండి. అట్లా ఏ జిల్లానో తీసుకున్నా కూడా సరే, అదే రకంగా ఇవన్నీ కూడా దీంట్లో ఈ 345 పోస్టులు చిత్తూరు జిల్లాలో తీసుకున్నాం కదా, వీటిల్లో 70% మాత్రమే ప్రమోషన్ ద్వారా, మిగతా వాటినన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తారు. ఇది కూడా మనకు చాలా క్లియర్ కట్గా ఉంది. ఉండే పోస్టులలో 70% మంది ఎడ్జిటివ్లతో నింపితే 30% మంది మాత్రమే ప్రమోషన్లు ఇస్తారు. ఆ ప్రమోషన్ల గురించి కూడా నేను తాజాగా నేను చాలా క్లియర్గా లెక్క చెప్పడం అనేటువంటిది చేస్తాను. అదే ఇక్కడ మీరు గమనించండి, ఈస్ట్ గోదావరి ఉంది. ఈస్ట్ గోదావరిలో మనం కానీ తీసుకున్నట్లయితే 631 ఖాళీలు ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో. అదే గుంటూరులో 472 ఖాళీలు ఉన్నాయి.
అదే రకంగా మనకు కడపలో తీసుకున్నట్లయితే 680 ఖాళీలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, ఒకసారి మీరు గమనించండి. అదే రకంగా కృష్ణ తీసుకున్నాం అనుకోండి, కృష్ణ 430, అన్నిటికన్నా ఎక్కువగా మనకు కర్నూలు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే నెంబర్ 7లో మనకు కర్నూలు కనిపిస్తుంది. కర్నూలులో 1402 పోస్టులు ప్రమోషన్ ఇస్తున్నారు. 1402 పోస్టుల్లో దాదాపుగా 70% అంటే మీరు లెక్కేసుకోండి, దాదాపుగా 900 నుంచి 1000 పోస్టులు అడ్జిటివ్లు తక్షణం కావాలి అక్కడ. అదే రకంగా దాని కింద చూడండి, నెల్లూరులో తీసుకుంటే 263 పోస్టులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అదే రకంగా ప్రకాశంలో తీసుకుంటే 669 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. అదే మనకు శ్రీకాకుళం తీసుకున్నట్లయితే 352, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది మీకు కనిపించదు, కనిపించకపోయినా తిరుపతి శ్రీ ప్రజ్ఞ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించినటువంటి కాపీలు మనం పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి మీరు దాన్ని డైరెక్ట్గా చూడండి. అంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందంటే రేపు ఖచ్చితంగా అతి త్వరలో మీకు తెలియకుండానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఆశ్చర్యానికి గురవుతారు, ఒకసారి గమనించండి. అదే విశాఖపట్నంలో తీస్తే 531 పోస్టులు మనకు కనిపిస్తుంది. విజయనగరంలో మనం కానీ తీసుకుంటే 208 పోస్టులు మనకు కనిపిస్తున్నాయి. అదే వెస్ట్ గోదావరిలో తీసుకున్నట్లయితే 772 పోస్టులు కనిపిస్తున్నాయి. టోటల్గా మనం కానీ తీసుకున్నట్లయితే 6578 పోస్టులు ఉంది మిత్రులారా. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఇస్తాను. దీన్ని ఇంకా డివైడ్ చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు రావడానికి అవకాశం ఉందనే విషయం నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా